ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. మన రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న అనుభవం ఉన్న ముఖ్యమంత్రి మండపేట నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు సేవ చేస్తూ అందుబాటులో ఉండే వేగుళ్ల జోగేశ్వరరావుల విజయానికి మీ మారేడుబాక గ్రామస్తుల సహకారం అందించాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పెద్ద అల్లుడు పట్టపు సురేష్ కుమార్, కుమారుడు వేగుళ్ల అజయ్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండపేట మండలం మారేడుబాక గ్రామంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు సంఘీభావంగా ఎమ్మెల్యే వేగుళ్ల పెద్ద అల్లుడు పట్టపు సురేష్ కుమార్, కుమారుడు వేగుళ్ల అజయ్ బాబు, మండపేట గ్యాస్ కంపెనీ అధినేత బిక్కిన చిన్న, మారేడుబాక గ్రామ టీడీపీ అధ్యక్షుడు పాలచుర్ల దత్తాత్రేయ చౌదరి, ఎంపీటీసీ ఎర్రమాటి సుబ్బారావు గ్రామ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్తుల్ని ఉద్దేశించి బిక్కిన చిన్న మాట్లాడుతూ, మన రాష్ట్రానికి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న వేగుళ్ల జోగేశ్వరరావుకు మీ గ్రామస్తులందరూ ఆయనకు సంపూర్ణ మద్దతు అందించి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇది ఈరోజు ఇంత చంద్రబాబు నాయుడే నెగ్గాలి అనేటటువంటి అంశం ఇంతకు ఏర్పడిందని చెప్పేసి అనుకోవచ్చు మీరు. ఇదివరలో ఎప్పుడో నేను మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్లో తెలుగుదేశంలోకి ఎందుకు వచ్చాను, కాంగ్రెస్లో జరిగేవన్నీ మా చూసి ఉండలేక ఏతలు పడ్డాను. చంద్రబాబు నాయుడు వచ్చి తీరాలి, లేకుంటే ఈ అమరావతిని వాడు ఇప్పటికే వేల పేపర్లో కూడా రాశాడు ఒక పెద్ద ఆయన, అమరావతిని మూసేసి కర్నూలు రాజధాని చేయాలనే ప్రయత్నం మీద ఉన్నాడు, దానివల్లే ఇన్ని మెలుకులు అంటున్నారు. అంటే మేము వెళ్తామంటే కర్నూలు ఎక్కడికైనాను అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. మనకి ఆంధ్ర అన్నా అందులో మెండపేట అన్నా మనకి గౌరవం, మన పుట్టినూరు మన గొడవ అని. అలాగే మన దేశంలో అమరావతి అనేది ఉంది అని చెప్పేసి యాత్రికులు కూడా ఇతర దేశాల నుంచి రావటం, అది వల్ల మన దేశం యొక్క పేరు ప్రపంచంలో మారుమోగిపోద్ది. వాడు ఏం చేస్తాడన్నా పిచ్చోడి చేతిలో రాయిలా ఉందా ఆడ ఆడ వ్యవహారం. 31 కేసులు ఉన్నాయని కూడా మొన్నటి పబ్లిక్గా అనౌన్స్ చేశాడు, అందులో 24 ఏమో కూనికోర్లు లాంటి కేసులు, క్రిమినల్ కేసులు. 7 కేసులు ఏమో ఈడీ అంటే ఆడికి ఉన్నటువంటి కోట్లాది ఆస్తి, 7 రకాల ఆస్తుల్ని జప్తు చేశారు, గవర్నమెంట్ హ్యాండ్ఓవర్ చేసుకుంది. దీన్ని చేసిన అతను తీరి మీరు చూడండి, ఎవరినే గౌరవంగా మాట్లాడదు, ఎవరినే గౌరవంగా చూడదు. తన గొడవ ఏదైతే అందే కానీ ఎవరి మాట అయినే పరిస్థితి ఉండదు. అంతా ఒకసారి చూసినాడు మళ్ళీ ఎవడో మనదన్న కూడా వెళ్ళడం. మీ ఆడవారు అందరినీ కూడా చంద్రబాబు నాయుడే ఈ పథకాలన్నీ పెట్టి చాలా బాగా చూస్తున్నాడు. అతను చూసినటువంటి చూసి వీళ్ళు మళ్ళీ అయ్యో పథకాలు పేర్లు చెప్పి నవరత్నాలను ఇంకోటో చెప్తున్నారు, కానీ ఎవరికీ అర్థం కాని భాషలో ఉండాలి వ్యవహారం. ఇది ప్రస్తుతం 200 ఉండేదాన్ని 1000 రూపాయలు చేశాడు, 1000 రూపాయలు చేశాక మళ్ళీ 2000 చేశాడు, 2000 చేసి ఈవేళ రేపు నెల నుంచి రేపు 1వ తారీఖు నుంచి కంపల్సరీగా 3000 రూపాయలు పత్తి వాళ్ళకి అందుతుంది. రైతులకి పత్తి వాళ్ళకి డబ్బు అందరికీ కూడా ఒక విడత బ్యాంకులో డిపాజిట్ అయిపోయినాయి. మీకు కూడా పసుపు కుంకుమ అని చెప్పేసి 10,000 ఆల్రెడీ వచ్చేసినాయి, మీకు రెండోసారి కూడా వస్తాయి, మళ్ళీ మూడోసారి వస్తుంది, మొత్తం 30,000 మూడు విడతలుగా వేస్తా అన్నాడు. మీరు అన్నీ ఈ పథకాలను ఆలోచించుకుంటే ఇప్పుడు అన్ని రకాలు కూడా ఇతను మాట అంటే తేడా లేదని ఒక దాని గురించి అయినా మీరు తెలుగుదేశానికి ఈరోజు ఓటు వేయాలి. మీ అందరికీ కూడా ఇల్లు కట్టించారు జోగేశ్వరరావు ఎక్కడ గొల్లపంతలో, అవన్నీ కూడా 100,000 రూపాయలు కడితే మిగిలిన 400,000 రూపాయలు మా దగ్గర పనిచేసి ఆవిడ సింగిల్ బెడ్రూమ్ తీసుకో, దానికంటే ఇది బాగుందంటే 500 కట్టింది, 500కి ఈరోజు అది ఫ్రీ. అటువంటి పథకాలు చేసి
మీకు మంచి ఆదరణ ఇచ్చి ఈ డ్వాక్రా కూడా నేర్పింది అతనే కదా. ఎవరికి ఆలోచన రాలేదు ఇండియాలో ఈ యొక్క చంద్రబాబు నాయుడు వీళ్ళకి వచ్చినటువంటి ఆలోచనలే ఇవన్నీ కూడా. మీరందరూ కూడా ఇన్ని కారణాలు ఉన్నందువలన కంపల్సరీగా మీరందరూ జోగేహరావుని నెగ్గిస్తే ఈయన వల్ల చంద్రబాబు నాయుడు పరిపాలనలోకి వస్తాడు. దాని గురించి మీరు ఒకటి రెండు ప్రతి ఒక్కరికే రెండు ఓట్లు ఇస్తారు. రెండాట్ల మీద కూడా మీకు చదువుతూ రాకపోయినా సైకిల్ ఎక్కడుందో చూసి సైకిల్ మీద మీరు నొక్కండి. ఈ సంవత్సరంలో అయినన్ని పనులు నేను పుట్టాక చూడలేదు. ఏ ఏపికెళ్ళినా ఇతను వచ్చాక ఈ పేటలు అన్నింటికి కూడా మొత్తం సిమెంట్ రోడ్లు వచ్చినాయంటే మళ్ళీ ఆ ఎరాబాయి జోగేహరా వల్లే. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.